మీడియా ఫ్రెండ్స్ సో ఐల్ జస్ట్ ఇంట్రడ్యూస్ ద హోల్ టీమ్ ఎవరైతే ఉన్నారో మీకు అనసూయ గారు తెలుసు షీఈస్ హర్ అండ్ విరాజ్ ఆర్ ద లీడ్ స్టార్స్ ఆఫ్ థ్యాంక్ యూ బ్రదర్ అ ఫిల్మ్ విచ్ ఇస్ రిలీజింగ్ వెరీ సూన్ ఆన్ ఆహా అండ్ యూ ఆల్సో హ్యావ్ ద డైరెక్టర్ సే హాయ్ రమేష్ గారు So along with the four of you, we have the media fraternity here. So after a very long time, until last time lockdown అన్నప్పుడు ఇలాగే రెగ్యులర్ గా we used to keep meeting over the Zoom calls. ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నాము. So ఈ కరెంట్ సిచ్యుయేషన్ ని మైండ్ లో పెట్టుకొని మళ్ళీ బ్యాక్ అగైన్. So just to introduce to all the media friends who are here, or అసలు ఈ సినిమా as aha we loved it so much that we wanted to support and be a part of its theatrical release. That was the original plan. This film was originally slated for a theatrical release. However, with the pandemic, manaki malli theaters lo janalani we cannot put their life at risk. Kabatti we are going to give it chala pedda release on AHA directly. And yeah, so that is the main point of this film. So Anasuya, would you like to start talking about ee cinema den gurinchi? First release date meer cheptara, like who from the team will talk about it? Anasuya. I was thinking nen chepda anukuna Ramesh sir meere ga director and producer unnaru no you have to announce it's your film too so you are here so pranita cheppinattu actually april 30th was initial date fix chesamu release ki you know chaala excited ga unde that we were so we actually ee cinema ott kosam ani shoot chesamu last lockdown ainappudu kani through the process and progress ela ayyindante chusina chaala pedda vallandaru theater release unte inka justification baaguntundi ilanti kotta content manchi content different ga unnadi theater experience undalani chaala mandi cheppadam jarigindi so aa rakamga aha team kuda was very supportive for the theater release anta థియేటర్ కి సన్నాహాలు జరుగుతున్న సందర్భంలో మళ్ళీ లాక్డౌన్ అయిపోవడం వల్ల వీఆర్ నౌ బ్యాక్ టు హౌ వి ఇనిషియేటెడ్ టు ఓటీటీ ఐ థింక్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ అండ్ ఇంట్లోనే సేఫ్ గా ప్రశాంతంగా థ్యాంక్ యూ బ్రదర్ ని ఎంజాయ్ చేసే విధంగా ఆలోచనలో పెట్టుకుంటూ వితౌట్ ఎనీ రిస్క్ యూ కెన్ వాచ్ ఇట్ అట్ హోమ్ ఆన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఆహా ప్రెమియరింగ్ ఫ్రమ్ ద మే 7th 2021 నేను ఏమన్నా ఫాలో చేసిందంతా రమేష్ సార్ చెప్పిందే ఇట్స్ ఆల్ ప్రియా అనే క్యారెక్టర్ ఆయన కన్సీవ్ చేసిందే మొత్తం నాకు ఈజీ ఎందుకైందంటే ఆల్రెడీ నేను 2 సార్లు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి ఐ లవ్ నాకు మాతృత్వం ఆ ఫీలింగ్ అదంతా చాలా మంచి మెమరీస్ ఇచ్చి ఉన్నది నాకు నా లైఫ్ లో పర్సనల్ గా సో నాకు ఈ స్టోరీ చెప్పిన వెంటనే ఎక్కువ చాలా మంది అడుగుతుంది కూడా అదే సార్ యాక్చువల్లీ రిస్క్ కదా మీరు 9 నెలల గర్భిణీగా చేస్తున్నారు అంటే నాకు ఆ ఆలోచన రాలేదు అసలు ఐ థాట్ లిఫ్ట్ లో ఒక స్పాయిల్డ్ బ్రాడ్ ఒక చాలా యునో రిచ్ కిడ్ అండ్ ఒక మిడిల్ క్లాస్ I'm sorry, did I go out? I got a call. No, we can see you and hear you. లిఫ్ట్ లో ఒక రిచ్ కిడ్ అండ్ దెన్ ఒక మిడిల్ క్లాస్ గర్భిణి స్టక్ అయిపోయి ఉంటారు 80% ఆఫ్ ద ఫిల్మ్ లిఫ్ట్ లో ఉంటుంది అనేసరికి నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది అలా ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఒక డైరెక్టర్ కైనా ఆర్టిస్టులకైనా మ్యూజిక్ డైరెక్టర్ కైనా డిఓపీ కైనా ఆల్ టెక్నీషియన్స్ అన్ని రకాలుగా చాలా తక్కువ లిఫ్ట్ అంటే 4 గోడలు చిన్నగా ఉంటుంది అందులోనే ఎంత స్టోరీ చెప్పగలం అనేది చాలా ఎక్సైటింగ్ అనిపించింది అండ్
మీ చాలా మందికి తెలిసినట్టుగా నాకు అట్లా కొత్తగా రిస్క్ ఏదైనా చేయాలంటే బాగా అనిపిస్తుంది. అంతేగాని నేను ఆ ప్రెగ్నెన్సీ దాని గురించి అంతలా ఆలోచించలేదు. ఇది ప్రతి ఒక ప్రతి మనిషి అంటే ఎవ్రీ ఉమెన్ గోస్ త్రూ దట్ ఫేజ్ ఇన్ లైఫ్ తప్పకుండా. సో అందులో భయపడాల్సింది ఏం లేదనిపించింది నాకు. ఇంకా ఇన్ఫాక్ట్ చాలా ఎక్సైట్ చేసింది నాకు. మామూలు మనిషి లిఫ్ట్ లో ఉంటే పెద్దగా ఎక్సైట్ ఉండదు. ప్రెగ్నెన్సీ ఉమెన్ అనేసరికి అసలు ఏంటి. క్రెడిట్ గోస్ టు రమేష్ సార్, మా డైరెక్టర్. సో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన రిలీజ్ డేట్ ఇట్స్ రిలీజింగ్ 2 డేస్ అహెడ్ ఆఫ్ మదర్స్ డే అన్నమాట. సో మే 9th మదర్స్ డే. కరెక్ట్. మా కూడా మదర్స్ డే అదే అంటే ఐ థింక్ ఇట్ వాస్ మెంట్ టు బి లైక్ దిస్. యా. సో రమేష్ గారు వి టుక్ ద డేట్. Yeah, so Ramesh Garu, Anusya was just mentioning about how you know, the director's effort in telling the story. And claustrophobic, a chinna space lo story cheppadam anedi chaala kashtam. Oka lift lo, how was it? So tell us about the experience about it. Yeah, so when I got this idea vachin tarvata, you know, lockdown lo something new, something new story cheptam anukunnanu. Then before I got this story, an idea, and then I pitched it to Anusya. So Anusya cheppina ante lift lo untadi, same like she said, she was curious about the film. And then location vachin tarvata kuda, when I saw her in that bump, ide eskon tarvata, it was so nice to see her. She's ante aa walk gaani aa body language, probably like she said, she's used to that because she gave birth to 2 children. It was easy for us, it was easy for me. And lift lo kuda, the first one day we had that claustrophobic feeling because it is a totally new setup for everyone. The cameraman gaani, naak gaani, tanak gaani, it was very claustrophobic. But immediately we, you know, got used to it and chala easy ga chesam cinema. Very happy that it went on very well. Actually, time lo nenu mention cheyalanukunde enante easy ga enduku anipinchindante adi కావాలని అనుకున్న అంటే కాన్షియస్ గా తీసుకున్న డెసిషన్ లేదో తెలియదు కానీ సింగిల్ షెడ్యూల్ లో ఆ ఫీల్ లోనే టకా టకా అయిపోయింది. విత్ వెరీ లెస్ పీపుల్ రిమెంబర్, అసలు నాకు తెలిసి 14-15 మందే ఉన్నారు ప్రొడక్షన్ అందరూ కలిపి. సార్, ప్రొడ్యూసర్ శరత్ గారు అండ్ డైరెక్టర్ రమేష్. శరత్ గారు అండ్ డైరెక్టర్ రమేష్ గారు. సో అనుషీ గారు ఇస్ ద బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ఇన్ బోత్ ద తెలుగు స్టేట్స్. సో టు సీ హర్ ఎవ్రీ డే, సో షీఈస్ ఎ లైవ్ వైర్ యాజ్ ఎ పర్సన్. ఇలాంటి పర్సన్ తో ఇంత సీరియస్ సబ్జెక్ట్ అండ్ ఇంత సెన్సిటివ్ సబ్జెక్ట్ తనతోనే తీయాలి అని మీకు ఎలా అనిపించింది? అండ్ హౌ డిడ్ యూ థింక్ దట్ షీ విల్ ఫిట్ దట్ రోల్? ఫర్ మీ పర్సనలీ, I feel Anusha is a very good actress. Endukante Shanam lo the first role she did in Shanam, very serious one, if she was able to pull that off very well, I thought ante ik first immediately script anukunnappudu it will fit Anusha, and immediately I decided that she can easily do this role. Ani she is very, like you said, she is a live wire, she is very happy person on TV and all that, but she is also a very 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 good actress. Ee cinema chusin tarvata meer 100% cheptaru kuda, inka double, it will triple the thing. Definitely. I made the best choice. So you guys will see you Anusya. Thank you Sharat sir, thank you. So you are complete Anusya. Yeah. Thanks. So along with Anusya we have Viraj also. Viraj recently he has, you know, been in part of a film which won so many awards and stuff. So that was a short film, it was a feature film. Mm-hmm. What has the transition been like for you, Viraj, and what is the reason for taking him on board, Ramesh? యా అఫ్ కోర్స్. నేను ఫస్ట్ ఈ కథ విన్నప్పుడు ఐ వాజ్ లిటిల్ వరీడ్ అనమాట, ఎందుకంటే ఇట్స్ నెగటివ్ స్టార్ట్ క్యారెక్టర్ కి. అంటే ఒక ఆర్క్ ఉంటుంది అనమాట ఈ క్యారెక్టర్, అబ్బి క్యారెక్టర్, దట్స్ వాట్ ఐ ప్లేడ్ ఇన్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ బ్రదర్. సో నెగటివ్ గా స్టార్ట్ అయ్యి ఒక పాజిటివ్ ఎండ్ ఉంటుంది. సో ఆ నెగటివ్ క్యారెక్టర్ అనేసరికి ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్ ఫర్ అన్ అప్కమింగ్ యాక్టర్ లైక్ మీ. మీకు ఐడియా ఉండే ఉంటుంది లైక్ హౌ పీపుల్ గోన టేక్ ఇట్ అండ్ చిన్న వరి ఉంటుంది. సో ఫస్ట్ రమేష్ గారు చెప్పినప్పుడు వెన్ హీ స్టార్టెడ్ ద స్క్రిప్ట్ ఐ వాజ్ లిటిల్ వరీ. తర్వాత కమింగ్ టు ద ఎండింగ్ వచ్చేసరికి దెన్ ఐ రియలైజ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డు యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే అంత ఈజీగా ఎవరికి ఆపర్చునిటీ దొరకదు టు గెట్ అన్ క్యారెక్టర్ లైక్ అబ్బి. సో దేర్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ మనం ప్రెజెంట్ చేసుకోవడానికి చాలా ఉంటాయి, పర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ ఉంది అనమాట. సో ఐ ఫీల్ సో లక్కీ టు గెట్ దిస్ క్యారెక్టర్ అండ్ థ్యాంక్ యూ రమేష్ గారు ఫర్ దిస్ క్యారెక్టర్.
Ashwin and both Ashwin and Anusuya, I shouldn't be talking much about this film now, but they have done the best job, and I don't have ante ippudu malli cinema chusinatha I can't place anybody else in those characters. Wow. Chalu, thank you. ఈ రోజు పార్టీ చేసుకుంటాం సార్. డైరెక్టర్ గారు, ఈ టైటిల్ దేనికి, ఎవరికి కరెక్ట్ గా యాప్ట్ ఉంది, మీరు ఎలా పెట్టారు ఇది? ఎలా పెట్టామంటే అది నేను యాక్చువల్ మీరు సినిమా చూసిన తర్వాత 100% ఇది దీనికి మించి వేరే టైటిల్ ఉండదని మీరే చెప్తారండి, మీరే చెప్తారు. రమేష్ గారు సార్, రమేష్ గారు ఇది మీ డెబ్యూ ఫిలిం యాజ్ అ డైరెక్టర్ గా. సో ఫస్ట్ ఓటీటీ కని రెడీ చేశారు, తర్వాత థియేటర్ అనేసరికి ఒక చిన్న హోప్ ఉంటది, ఇప్పుడు మళ్ళీ ఓటీటీ అంటున్నారు, చిన్న డిసప్పాయింట్మెంట్ ఏమైనా ఉందా అండి, లేదంటే ఈ సిచ్యువేషన్ లో కూడా అందరికి రీచ్ అవుతుంది మూవీ అనే చిన్న హ్యాపీనెస్ ఉందా? డిసప్పాయింట్మెంట్ ఒక 5 seconds ఉన్నట్టుందండి, అంటే కొంచెం డార్క్ రూమ్ మ్యాజిక్ పట్టే వేరే, బట్ ఐఎమ్ హ్యాపీ నౌ దట్ ఇట్ ఈస్ రీచింగ్ మోర్ హోమ్స్ అక్రాస్ ది వరల్డ్. I think andlo I feel Aha is the best platform for Telugu film. Ekku mandi janalu chustaru, ekku mandi illallo kelthamu safe ga intlo kochu, inka chaala mandi chustaru na. We are there everywhere in every home. Yeah, I'm happy that way. Actually, honest ga cheppalante ide better emo inka ani anipistundi, because theater lo unna kuda 50+ years ఉన్న వాళ్ళని వద్దమ్మా థియేటర్ పది మనమే చెప్తూ ఉంటాం కదా ఇంట్లో పెద్దవాళ్ళు, అందరికీ రీచ్ అవ్వదు, అందరూ కలిసి చూడాల్సిన సినిమా డెఫినెట్ గా. ఒక ఫ్యామిలీ అంతా, ఒక తల్లి కొడుకు అమ్మమ్మ నానమ్మ అందరూ కలిసి, ఎవ్రీబడి విల్ కనెక్ట్ టు ఏదో ఒక క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ అన్నమాట. సో కలిసి చూస్తే I'm so damn sure థియేటర్ కెళ్ళినా కూడా ఒకళ్ళు కలిసి థియేటర్ కెళ్తే ఒకళ్ళనొకళ్ళు చూసుకొని చాలా గిల్ట్ వచ్చేసి చాలా ఎమోషనల్ యునో రియలైజేషన్స్ అయ్యే సినిమా అన్నమాట ఇది. సో సమ్వేర్ బికాస్ ఇట్స్ కమింగ్ ఆన్ ఆహా ఆన్ మే 7th, అందరు ఇంట్లో సరదాగా హాల్లో కూర్చుని చూసి అందరూ యునో ఐ థింక్ ఇట్ విల్ గివ్ మోర్ వార్మ్త్ ఆలోచన, జస్ట్ ఆ సీన్ ఇమాజిన్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్. Yeah, that too. ఇలాంటి సిచ్యువేషన్ లో ఐ థింక్ ఆడియన్స్ మన దగ్గరికి రావడం కన్నా మన ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడమే బెటర్ చాయిస్ ఐ గెస్. అండ్ దిస్ ఇస్ నాట్ అన్ ఎక్స్పెరిమెంటల్ సినిమా, ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ నైస్ ఫుల్ ఫ్లెష్ నైస్లీ ప్యాక్డ్ తెలుగు ఫిల్మ్. ఎమోషన్ ఉంది, హ్యూమర్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ ద ఫిల్మ్, ఇట్స్ కంప్లీట్. On that note, yet another reminder that May 7th na ahalo ee manchi andamaina cinema release avutundi, meeru mee family tho kuchoni mee intlo chudochu. May 7th, thank you brother on Aha, please download and subscribe. Thank you. Yes, please. Anusuya garu, Anusuya garu, ippudu corona time lo shooting chesaru kada, ivvara లాక్డౌన్ అయిన తర్వాత అనుభవాలు చెప్పండి, అక్కడ ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారు, ఎట్లా షూటింగ్ చేశారు, అన్ని ఇబ్బందులు పడ్డారు ఏమన్నా? మెమరీ నాకు మెమరీ బాగా ఉండింది ఏంటంటే, రమేష్ సార్, శరత్ సార్ మీకు గుర్తుందా, వర్షాలు బాగా పడ్డాయి అండ్ లాస్ట్ నా కారు మునిగిపోయింది, ఆ రోజు ఎంత కంగారు పడ్డామో మేము, అసలు ఐ కుడెంట్ కమ్, బట్ దెన్ వీ హ్యాడ్ టు ఫినిష్. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు, ఓటీటీ అనుకున్నాం కాబట్టి అదేంటి షూటింగ్ పూర్తి చేస్తే పోస్ట్ ప్రొడక్షన్ అది చేసుకుని ఓటీటీ రిలీజ్ చేయొచ్చు ఆ ఉద్దేశంలో ఉన్నాం కదా. So that's one memory that I have, that how enta passionate ga Sharad gar aina Ramesh sir aina the whole team, even I remember Purushottam garu ha one art director wala, because it's not easy the location we chose to make a, can we talk about it? అంటే ఏమైందంటే ఈ కోవిడ్, మేము కోవిడ్ ఫుల్ టైమ్ వచ్చి కోవిడ్ అన్లాక్ 1 అన్లాక్ 2 వచ్చింది కదా, కొన్ని అప్పుడు చేసాం. అప్పుడు ఏమైందంటే చాలా మంది షూటింగ్ పర్మిషన్ ఇచ్చేవారు కాదు, అపార్ట్మెంట్ దొరికేవి కాదు, కమ్యూనిటీ దొరికేది కాదు, సో ఆ ఇబ్బందులు ఉండేవి అనమాట. సో లక్కీగా మేము లిఫ్ట్ సెట్ వేసుకున్నాం. ఎక్కడ వేసారు సెట్? సెట్ మాదాపూర్ లో కూడా, మాదాపూర్ లో ఒక వెడ్డింగ్ ఏసీ ఫంక్షన్ హాల్ ఉంటే దాంట్లో వేసాం.
ఎందుకంటే చాలా మంది ఎక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదు, అపార్ట్మెంట్ దొరకడం చాలా కష్టపడ్డాం. ఎందుకంటే ఒకళ్ళు ఒప్పుకుంటే అపార్ట్మెంట్ లో మిగతా 300 మంది అగేన్స్ట్ దాన్ని అబ్జెక్షన్ పెడతారు. అవును, అబ్జెక్షన్ పెట్టారు కమిటీ. ఎవరిని తప్పు పట్టలేం కూడా, టైం చాలా అంటే అసలు అబ్జెక్షన్ పెట్టకూడదే, ఫ్యాన్స్ కదా. కోవిడ్ కోవిడ్ ఎవరిని శమించలేదండి, కోవిడ్ ఫ్యాన్స్. Nobody is big or small, COVID is the hero. Everything. So, but location ki vellin tarvata kuda chaala saarlu evarandi Akshay garu vachara avaku shooting jarugutunda COVID kadandi endukante shooting Akshay care gurinchi vaallu maadukuntaru aithe ante. Oh avunu definitely ga పాపం ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. చాలా మంది ఇప్పుడు కూడా మీరు, మేము పాత ఎపిసోడ్ లు చూసుకుంటాను రండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని కూడా మెసేజ్ పెడుతుంటారు. ఫస్ట్ వీడియో రిలీజ్ చేస్తే మీరు చూస్తే ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని సెట్ లో వీడియో రిలీజ్ చేస్తారు. థ్యాంక్ యూ బ్రదర్. అనుశ్రీ గారు, ఒకటి మీరు సార్, అనుశ్రీ గారు రాజేష్ అండి. వెంకటేష్ గారు మీ ట్రైలర్ రిలీజ్ చేశారు, రానా అండ్ సాయి ధర్మతేజ మీ పోస్టర్స్ రిలీజ్ చేశారు, సో దే హావ్ బీన్ పార్షియలీ పార్ట్ ఆఫ్ యువర్ మూవీ, సో హౌ డు యూ ఫీల్ దట్? ఇట్ ఫీల్స్ గ్రేట్ అండ్ థ్యాంక్స్ టు రమేష్ సార్ అగైన్ ఫర్ దిస్. రమేష్ సార్ ఇస్ ఐ థింక్ హీస్ వన్, అంటే ఒకప్పుడు శ్రీకాంత్ గారిని అనుకునే వాళ్ళం అజాత్ శత్రు అని, రమేష్ సార్ చూసి నాకు అలాగే అనిపిస్తుంది. ఐ మీన్ యూ నేమ్ ఎనీబడి, వీళ్ళుంటే బాగుంటుంది మన దానికంటే చేసేద్దాం అని ఒక మాట అంటాం, అది అయిపోవడం అలా. ఐ థింక్ ఇట్స్ గ్రేట్ టు బీ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ రమేష్ సార్, టు బి ఆనెస్ట్. ఈ సందర్భంగా ఐ వాంట్ టు థ్యాంక్ రాణా, ప్రభాస్, సాయిధరం తేజ్, వెంకీ సార్, ఎవ్రీబడి హూ ఇస్ సపోర్టెడ్ ఇలాంటి సినిమాని. మీరు మెయిన్ రోల్ కాబట్టి వీళ్ళందరూ ముందుకొచ్చి చేశారు అనుకోవచ్చా? లేదు లేదు, అంటే ఏమో ఇంకా వాళ్ళు ఏమంటారు, రమేష్ సార్ వల్లే, ఆయన అడగడం వల్ల నేను ఎందులోనూ, నేను సినిమా నటించాను, డబ్బింగ్ చెప్పాను, ప్రమోషన్స్ అంటే వస్తుందని, ఇంకా ఏం మిగతా వాటిల్లో నేను చాలా ఈ రకంగా నేను ఇందులో అయితే నిజంగా నాది వెనకడుగే కొంచెం ప్రభావం ఉంటుంది, కానీ మీరు ఐకాన్ కాబట్టి మీకు వీళ్ళందరూ ప్లస్ అయి ఉండొచ్చు కదా. అయ్యో హౌ స్వీట్ రాజేష్ గారు, బట్ ఐ కాంట్ టేక్ ద క్రెడిట్. సినిమా ఐడియా కూడా నచ్చింది అండ్ అనుశ్రీ గారు వల్ల కూడా అయ్యింది. 100% ఇట్స్ టీమ్ ఎఫర్ట్. ఐ థింక్ ఎవ్రీబడి, చాలా మందికి ట్రైలర్ బాగా నచ్చింది టువర్డ్స్ ది ఎండ్, భలే ఉంది ఇది. నేను అంటే ఖిలాడీ సెట్ లో ఉన్నప్పుడు రవి సార్ కి, రవితేజ గారు చూపించినప్పుడు కూడా టువర్డ్స్ ది ఎండ్ ఓ అలా అయిపోయారు అందరూ, ఏమవుతుంది తర్వాత, ఏంటి డెలివరీ అవుతుందా లేదా, వీడు ఏం చేస్తాడు, అంటే అభి విల్ హీ హెల్ప్ యూ నాట్, అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా క్వశ్చన్స్ అడిగారు, వెరీ క్యూరియస్ గా. సో అక్కడే కొంచెం అమ్మయ్య ఓకే విఆర్ హిట్టింగ్ ద బుల్సాయ్ అనిపించింది. అంటే ఇలాంటి అనుభవం ఎవరు ఫేస్ చేయకూడదండి, లిఫ్ట్ లో రాకూడదు. సినిమా షూటింగ్ లో కూడా షూటింగ్ అయినది మా ఇంటికి వచ్చి మా అపార్ట్మెంట్ లిఫ్ట్ ఎక్కినప్పుడు కూడా అది ఆకపోతారు బాబు అని కంగారు పడి. రమేష్ గారు, యాక్చువల్ గా నాకు ఒకసారి అయింది తెలుసా, నేను నిజంగా లిఫ్ట్ చేరుకున్నా. చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి. బిఫోర్ లాక్డౌన్ ఒకసారి లాస్ట్ ఇయర్ ఒకసారి మీ అండ్ డాడ్ వెంట్ టు ఎ బ్యాంక్ అన్నమాట, బ్యాంక్ దగ్గర లిఫ్ట్ లో ఇరుక్కుపోయాం లైక్ ఆల్మోస్ట్ అన్ అవర్. లక్కీలీ ఇట్స్ నాట్ లాక్డౌన్, లాక్డౌన్ సిచ్యువేషన్ లేదు కాబట్టి త్వరగా బయటకు వచ్చేసాం. ఈ టైంలో ఐడియా ఇప్పుడు షూటింగ్ లేవు, ఏదైనా చిన్నగా కాంపాక్ట్ గా ప్యాక్ చేసి లిమిటెడ్ లొకేషన్స్ లో ఒక ఒక స్మార్ట్ ఫిల్మ్, ఏదైనా ఇంటెలిజెంట్ గా హై ఆన్ ఎమోషన్ కామెడీ అన్ని ఉండి ఒక సినిమా ప్యాక్ చేద్దాం, ఒక బాగుంటుంది సింపుల్ గా తీద్దాం అని చెప్పి అక్కడి నుంచి అలా అలా వచ్చిన ఇదండి. బట్ ఇన్స్పిరేషన్ నేను నైజీరియన్ ఫిల్మ్స్ ఎక్కువ చేసేవాడిని, నైజీరియాలో సినిమాలు తీసేవాడిని, సో అక్కడ నాకు టీమ్ ఉంది, అలా కలిసి కొలాబరేట్ అయ్యి ఈ సినిమా వర్కౌట్ చేశాం. అనుశ్రీ గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాజేష్. హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్ అండి. మీరు చాలా చూసీగా వెళ్తున్నారు, అంటే కొన్ని స్క్రిప్ట్ వైజ్ గానీ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న సినిమాలు ఫోటో చూపిరా రాజేష్, ఐడియా ఉంది.
కాదు అంతే గారు చాలా చూసి వెళ్తున్నారు చూస్తుంటే నువ్వేంటి దాచుకుంటా నాకు తెలుసు అనుకుంటే ఎలా నాకైతే చాలా చిన్నప్పటి నుంచి తెలుసు మీసాలు కూడా రాలేదు అయితే చాలా చూసిగా అనుకున్నారు అంటే కాన్సెప్ట్ వైజ్ గానీ మీ పర్ఫార్మెన్స్ వైజ్ గానీ ఇది మీ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అవుతుందని గెస్ చేస్తా డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఆడియన్స్ ఏమనుకుంటారో ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది హోప్ అండ్ ప్రే చేయడమే తప్ప తప్పకుండా అవుతుందని చెప్పలేను కానీ నా పరంగా అయితే ప్రియా క్యారెక్టర్ నాకు డెఫినెట్లీ క్లోజ్ టు హార్ట్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ గా ఐ గేవ్ మోర్ దెన్ 100% ఎందుకంటే నేను ఫీల్ చేసిన క్యారెక్టర్ ఇది ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ సింగిల్ అయ్యో రమేష్ సార్ నేను ఎక్కడైనా ఎక్కువ మాట్లాడేస్తున్నా నాపేయండి స్ట్రాంగ్ ఇండిపెండెంట్ సింగిల్ వల్నరబుల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆ ఎమోషనల్ ట్రామా బట్ స్టిల్ కోవిడ్ టైమ్స్ ఇదంతా హౌ అ పర్సన్ నేను కనుక ఉంటుంది ఆ సిచ్యువేషన్ లో బీయింగ్ అ ప్రెగ్నెంట్ ఉమెనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఛాలెంజింగ్ ఉంటుంది అండ్ అది కాకుండా తనకి ఇంకా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి So I just felt Priya and I tried to live her life a lot. So naaku definite ga I hope and pray ippudaka Jabardast Ansuya ani Rangamatta ane vaallu Priya ni kuda palakrinchalani aasistunnanu korukuntunnanu. Basically ekkada than act cheyaledandi. That's the biggest advantage ikkada. She involved so much. So yeah, because neen diggarga chusanu kabatti I'm saying. సో శరత్ గారు అండ్ రమేష్ గారు యూ షుడ్ టెల్ అస్ అబౌట్ యువర్ అసోసియేషన్ ఎందుకంటే మీరిద్దరు చాలా ట్రావెల్ చేశారు విత్ దిస్ స్టోరీ సో శరత్ గారు డూ టెల్ అస్ ఎలా అసలు ఎలా అండ్ ఐ హర్డ్ దట్ మీరు రమేష్ గారు ఇప్పుడు చాలా గుడ్ ఫ్రెండ్స్ అయిపోయారు ఈ జర్నీ ద్వారా అని అసోసియేషన్ నేను చెప్పేదానికన్నా మీరు ముందు ముందు ఎక్కువ చూస్తారు శరత్ గో అహెడ్ వాళ్ళు ఆల్రెడీ సెకండ్ స్టోరీ కూడా రెడీగా ఉన్నారు సెకండ్ థర్డ్ స్టోరీ ఆర్ రెడీ సో సేమ్ ఈ లాక్ డౌన్ లోనే నేను ఎప్పటి నుంచో ఒక 7-8 ఇయర్స్ నుంచి ఐ వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్ సో అది అలాగే పెండింగ్ పడిపోయింది సో కామన్ ఫ్రెండ్స్ ద్వారా రమేష్ గేమ్ నరేషన్ ఇమీడియట్ హాఫ్ అన్ అవర్ లో ఓకే చేసుకున్నాం స్క్రిప్ట్ హలో హాఫ్ అన్ అవర్ లో స్క్రిప్ట్ ఓకే చేస్తున్నాం అండ్ దట్ గోస్ ఆన్ లైక్ దట్ అలాగే ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ కానీ ఏది మేము చూడలేదు ఇప్పుడు దాకా చెప్పాను వి మెట్ త్రూ మ్యూచువల్ ఫ్రెండ్స్ అండ్ నరేట్ చేశాను అగైన్ ఆన్ జూమ్ కాల్ ఐ థింక్ జూమ్ కాల్ Zoom call, I narrated the script. He was in Nellore. Then immediately okay, Chesho. Then by the time he was here, I chatam, casting ill galdam, adi idin maadukuno. I think within a month or so, we put the film together. And, we are on set. The most smoothest shooting so far because the co-star, the actors we got, the technicians, andaro correct ka time anta manchi sync lo Chesho cinema. రమేష్ గారు శరత్ గారు దేర్ ఆన్ ద సేమ్ పేజ్ అండి బేసిక్ దేర్ ఆన్ ద సేమ్ పేజ్ అది మోర్ ఇంపార్టెంట్ అండ్ టు చూసే గట్సీ స్క్రిప్ట్ లైక్ దిస్ ఐ వుడ్ సే అది కూడా లాక్ డౌన్ తర్వాత శరత్ గారు థ్యాంక్ యూ సో మచ్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ ఇట్ హ్యాపెన్ అండ్ ఈవెన్ రమేష్ గారు థ్యాంక్ యూ మై స్ట్రాంగ్ వోట్ గోస్ టు దిస్ పార్ట్ ఆఫ్ మా కొలాబరేషన్ కూడా చాలా స్మూత్ గా రమేష్ గారు అన్నట్టు ఆయనే అన్నారంటే మేము ఫీల్ చేసిన వాళ్ళం కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ నేను చేసిన కొద్ది లిటిల్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ లో స్మూత్ గా అండ్ రమేష్ గారు ఏంటంటే దెర్ ఆర్ చాలా రకాల ఫిల్మ్ మేకర్స్ ఉంటారు ఈయన ఎలాంటి అతను అంటే ఎంత కావాలో అంతే తీసుకుంటారు ఇట హీ కేర్స్ ఫర్ ఎవ్రీ రిసోర్స్ సో మచ్ బీట్ ది యాక్టర్స్ ఎనర్జీ ఆర్ ద అవైలబుల్ రిసోర్సెస్ లైక్ ఫైనాన్సెస్ ఆర్ anything to be honest enta kavalo anta teeskuni and that doesn't mean I don't mean offense to anybody else because kontha mandiki ventane chu anni rakala teeskun tarvata clarity vastundi but he has a book of clarity so clearly that enta kavalo anta teeskuni
టక 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 ఎందుకు ఐ రిమెంబర్ సూరి గారు ఏది మన రమేష్ గారికి రమేష్ గారి డిపార్ట్మెంట్ ఏడియా డైరెక్టర్ ఈ యాంగిల్ ఒకటి తీసుకుందాం ఇది తీసుకుందాం ఈడాలో కూడా చెప్పేది ఎందుకు చాలిది నాకు ఇంత కావాలి అని చెప్పేసేవాళ్ళు అనమాట క్లియర్ గా దాట్ స్మూత్ Yeah, and, the, we all worked as a great team. To put it very simply, cinema ni chala chakkaga enjoy chestu prathi roju shooting ki veldam aanandanto vellam shoot chestu roju anta. So the day one starting lo ye energy undo pack up lo kuda same energy we left. ఇప్పటికి అదే ఎనర్జీ ఉంది ఎక్సెప్ట్ ఆ థియేటర్ లేదని వచ్చిన ఫీలింగ్ తప్ప అంతే సేమ్ ఎనర్జీ అంటే ఆల్సో నేను ఏం ఏం చూసినా అంటే ఇప్పుడు ఉన్న ఓటీటీ లో అంటే ఆహా డెఫినెట్ గా ఇట్స్ ది ఎక్స్క్లూజివ్ తెలుగు రైట్ నౌ ఇంకా సౌత్ లాంగ్వేజెస్ చాలా వాటికి వెళ్తుంది కానీ అంతకు ముందు వరకు దెర్ ఆర్ సో మెనీ అదర్ ఓటీటీస్ అండ్ ప్రతి ఒక్క అంటే స్పానిష్ ఆ ఫ్రెంచ్ ఆ ఇంగ్లీష్ ఆ ఏదంటే అది డోర్ ఇంట్లోనే ఉండిపోయింది ఎలాంటి కంటెంట్ వచ్చేది అసలు సో ఐ థింక్ థ్యాంక్ యూ బ్రదర్ ఇస్ అలాంటి ఒక కంటెంట్ ఫిల్మ్ మనం కూడా తీయొచ్చు ఇట్ విల్ బి వెరీ ఎగ్జాంపులరీ ఇస్ వాట్ ఐ ఫీల్ దట్ ప్రతి విషయంలో అంటే ఉన్న స్పేస్ లో కానివ్వండి అంటే ఇమాజిన్ 80% సినిమా లిఫ్ట్ లో ఇద్దరు మధ్య జరగడం అది ఎంత ధైర్యం కావాలి శరత్ గారు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ to invest his hard earned money into a content like this and the passionate ga unnaru ankochu nenu kuda anta oh I'm not in the safe zone in films viraj ashwin kuda it's his just beginning of the career kan mem enta convincing ga enta nammite we major thing if everybody else agrees when such amazing originals are coming everywhere from everywhere in the world different languages nunchi manam kuda okati contribute cheddamu ane uddesham tone I remember this was also a target for film festivals if I'm not wrong so aa rakanga it was never about how much money we are going to make out of it or theater release or this kani oka mana telugu vallu kuda అవుట్ ఆఫ్ ద బాక్స్ గా ఆలోచించి ఇలా కూడా సినిమా తీయొచ్చు చేయొచ్చు అనేది చూపిద్దాం అనుకునే ఆశతో అయితే చేసాం డెఫినెట్ గా మ్యూజిక్ గురించి చెప్పండి బాలసుబ్రహ్మణ్యం గారి మ్యూజిక్ సో మోస్ట్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ లైక్ ఇన్ అనుసయ్య గారు చెప్పినట్టు 80% లిఫ్ట్ లో ఉంది సో ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ డ్రామా బిట్వీన్ టూ పీపుల్ సో హౌ ఫర్ మ్యూజిక్ విల్ హెల్ప్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్ అండి ఈ సినిమా చూసుకోండి ఈ సినిమాకి ది బిగ్గెస్ట్ అసెట్ సోఫా అంటే సినిమాటోగ్రఫీ సెట్ యాక్టర్స్ వీళ్ళందరూ ఎంత ఈక్వల్ పార్ట్ అయిందో ఈ పర్టికులర్ సినిమాకి బికాస్ కన్ఫైన్డ్ స్పేస్ లో ఎంగేజ్ చేయాలంటే సౌండ్ ఇస్ దాట్ ఇంపార్టెంట్ సో సౌండ్ ని మ్యూజిక్ డైరెక్టర్ గుణ బాలసుబ్రహ్మణ్యం అంటే వెరీ యంగ్ టాలెంట్ ఫ్రమ్ చెన్నై యంగ్ బాయ్ మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది హీ ఈస్ ది లైఫ్ ఆఫ్ ది ఫిల్మ్ వెన్ ఇట్ కమ్స్ టు సౌండ్ అగ్రీ He is the life of the film. మొత్తం మీకు అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిలబెట్టింది సినిమానే సో హీ హాస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ సినిమా చూసిన ఇప్పటి వరకు కూడా మిగతా అంతే అన్న యాక్టర్స్ ఆల్ ఫైన్ బట్ మ్యూజిక్ యు కెనాట్ స్టాప్ టాకింగ్ అబౌట్ మ్యూజిక్ ఇన్ దిస్ ఫిల్మ్ మీకు when are we giving a song also they are releasing the song in the next yeah waiting for it tomorrow సురేష్ గారు హాయ్ అండి హాయ్ అండి ఎవరు మా సురేష్ గారు వచ్చారా ఐ నో హాయ్ కొండేటి సురేష్ గారు మీ సినిమా పెద్ద స్క్రీన్ లో కాకుండా స్మాల్ స్క్రీన్ లో రిలీజ్ అవడం పట్ల మీకేం ఫీలింగ్ లేదా కొంచెం డీలా పడిపోయినా ముందనుకుంది ఇదే కదా ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది ఇంట్లో కూర్చొని సేఫ్ గా చూడొచ్చు లేకపోతే థియేటర్ అంటే పెద్దవాళ్ళు రాకూడదు చిన్నపిల్లలు వద్దు అది ఇది అని రెస్ట్రిక్టెడ్ గా ఫీల్ అవ్వడం కానీ ఈ రకంగా ఐ థింక్ ఆహా ప్రతి ఇంట్లో డెఫినెట్ గా అంటే ఇంటీరియర్స్ లో కూడా ఉంది ఆ నమ్మకం ఒకటి అందరూ కలిసి చూస్తారు ఇంకొంచెం అంటే స్టార్టింగ్ లో కొంచెం అరే థియేటర్ అనుకున్నా ఐ థింక్ ఇదే బెటర్ ఏమో అనిపిస్తుంది నేను ఒక డిస్ట్రిబ్యూటర్ గా 80 సినిమా డిస్ట్రిబ్యూషన్ చేశాను నీ సినిమాని చాలా మంది డిస్ట్రిబ్యూటర్ తో రోజు కలుస్తూ ఉంటా ఎగ్జిబ్యూటర్ తో కలుస్తూ ఉంటా
థియేటర్ లో నాకు ఈ సినిమా కావాలి ఈ సినిమా ఇప్పించండి అని మీ సినిమా రికమెండ్ చేయమని చాలా మంది థియేటర్ వేసుకోవడం కోసం అందులో చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు మన లాక్డౌన్ లాస్ట్ ఇయర్ అంతా వేస్ట్ అయింది, తర్వాత చాలా మంది ఆగి గ్రాండ్ సక్సెస్ కొట్టి కలెక్షన్స్ తో వసూలు చేసిన సినిమా చాలా ఉన్నాయి. ఎందుకు అంత సడన్ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది కలగా? ఐ ఫీల్ బ్యాడ్ నౌ. ప్రొడక్ట్ ఎప్పుడో ఫిబ్రవరి లో కంప్లీట్ అయిపోయింది మా దగ్గర. సో థియేటర్ అనుకున్నాం అండ్ లాట్ ఆఫ్ బిగ్ సినిమాస్ కమింగ్ ఇన్, అది ఇది స్లాట్ దొరకదు అని చెప్పి లెటర్స్ గెట్ ఇన్ టు ఓటీటీ, మళ్ళీ థియేటర్స్ ఎప్పుడు దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇలా డిసిషన్ తీసుకున్నాం. So, ide question I wanted to ask Ashwin kuda. Ashwin, this was a big screen debut in India, and generally feel very excited kada. So, how are you feeling about it? I know it's a big release and ippudu theaters lo kante OTT lo ekku man chustaru prastha unde situation lo. Of course. So, how do you feel about it? And ante I feel little bad andi because theater lo release avvaledu definitely. Personally being selfish endukante naa cinema theater lo chusukodam annadi it's a opportunity for me and thank you brother kuda. It's a lot of emotions connect avtaru people theater lo chuste a feel and experience vere laag untadi. But the thing is ippudu unna సిచ్యువేషన్ ని కన్సిడర్ చేసుకుంటే ఐ థింక్ సేఫ్టీ ఇస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. మనం పీపుల్ సేఫ్టీ గురించి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్స్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్ టు అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ కాంట్ డిలే ఇట్. ఇంకా మేము డిలే చేస్తూ ఉండలేము అనమాట. సో అందుకనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పీపుల్ కి రీచ్ అవ్వాలని వీ టుక్ దిస్ డెసిషన్. సో అందుకనే వీఆర్ కమింగ్ ఆన్ OTT, that's it. I'm so sure after, thank you brother, Viraj Ashwin is going to see himself in many films. So thank you so much. Hopefully, fingers crossed. We're all looking forward to it. Meanwhile, one more reminder, May 7th na Aha lo Anasuya Viraj Ashwin leads ga play chestunna thank you brother release kabothundi, tappakunda chudandi. Download and subscribe to Aha right now. Anasuya, so inkevarina questions emana adugutara before we finish? Anasuya, మన ఒక లిఫ్ట్ లో జరిగిన స్టోరీ అని మీకు ఈ కథ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఐ ఫెల్ చాలా ఎక్సైటెడ్ గా. చాలా మంది అనుకున్నారు మీకు రిస్క్ అనిపించలేదా, ప్రెగ్నెంట్ గా ఉన్నారు, లిఫ్ట్ లో సినిమా కొత్తగా ఎప్పటివరకు చేయలేదు అంటే తెలుగులో అంతలా ఎప్పుడు అనుకోలేదు. ఈవెన్ ఇఫ్ యు సీ నేనే అంటే లాక్డౌన్ లో చాలా ఓటీటీ సినిమా చూసేసాను, ఒకటి రెండు ఇలాంటి సినిమాలు ఉన్నాయి, ఇలా ఈ ఎమోషనల్ థ్రిల్లింగ్ గా ఏ సినిమా లేదు. సో నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఐ థాట్ ఐ హావ్ టు డూ దిస్ ఫిల్. సో ఆల్రెడీ మీరు ఒక బిడ్డకి తల్లిగా ఆల్రెడీ బిడ్డలు ఇద్దరు బిడ్డ తల్లిగా మీరు ప్రెగ్నెన్సీ గా ఉన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఈ సినిమా దగ్గర ఏదైనా అనిపించిందా? ఐ థింక్ నేను ప్రియాని అంత అంత కాన్ఫిడెంట్ గా పోర్ట్రే చేయగలిగానంటే నాకు రమేష్ గారు, మా డైరెక్టర్ రమేష్ సార్ ఇచ్చిన ధైర్యం, బికాస్ నన్ను మేకప్ వేసుకొని ఇవ్వలేదు అసలు. యు లుకింగ్ సో బ్యూటిఫుల్ లైక్ దట్ టు. యాక్చువల్లీ ఆవిడ మదర్, రియల్ లైఫ్ లో మదర్ అవడం కూడా ఇట్ హెల్ప్స్ అస్ సో మచ్ అండి మాకు కూడా. ఎందుకంటే షీఈస్ టు టెల్ అస్ అంటే ఎలా ఉంటది ఏంటి ఆ సిచ్యువేషన్ లో, హౌ ద ఉమెన్ ఫీల్స్, ఇవన్నీ షీఈస్ టు ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ ఏ వే. తను రియల్ మదర్ అవడం ఇంకా అడ్వాంటేజ్ అయింది, అడెడ్ అడ్వాంటేజ్ అయింది. అండ్ నేనైతే ఆ ఫేజ్ నాకు అంటే ఇంకా ఇది సిగ్గు అని ఏం లేదు, కానీ నాకు మాతృత్వం ఎక్స్పీరియన్స్ చాలా ఇష్టం, అదొక సూపర్ పవర్ లో ఫీల్ అవుతాను నేను. సో రియల్ లైఫ్ లోనే నేను చాలా సార్లు చెప్తుంటా నాకు ఆడపిల్ల కావాలి, ఇంకోసారి టైం కుదిరితే ఛాన్స్ ఉంటే అని ఆ రకంగా. అంటే ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్, ఇది ఒక వర్చువల్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా నన్ను నేను సర్ప్రైజ్ చేసుకుని నా ఆడియన్స్ ని కూడా సర్ప్రైజ్ చేయాలి అనే క్యారెక్టర్స్ అండ్ ప్రతి ఒక్క రచయితకైనా సినిమా చేయాలనుకునే ఫిల్మ్ మేకర్ కైనా ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అనే ఆలోచన రాగానే ఎలాంటి క్యారెక్టర్ అయినా అరే అనుసూయ ట్రై చేద్దాం అని అనుకోవాలి. అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి దేవుడి దయవల్ల. I think I'm one of his favorite children. Chief, what happened to my English? Oh, my English padepuddu ante chaala mandi nachutundi ivvala.
I'm feeling very happy. Ramesh garu idra ayadam kanivandi from nen eppudu modat nunchi cheptuna టీవీ లో గ్లామరస్ గా ఉండే అనసూయని క్షణంలో జయ భరద్వాజ్ లాగా చూపించాలనుకునే ఐ థింక్ దట్ వన్ డెసిషన్ నేను చేద్దాం అనుకోవడం వాళ్ళు కాస్ట్ చేద్దాం అనుకోవడం వాజ్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఫార్ మీ. ఆ తర్వాత చాలా మందికి ధైర్యం రాయడంలోనే అండి, ఆర్టిస్ట్లు ఏంటి మేము చేస్తాం చెప్పింది, బట్ ద మెయిన్ థింగ్ పీపుల్ షుడ్ రైట్ క్యారెక్టర్స్ లైక్ దాట్. సో ఐ హోప్ థ్యాంక్ యూ బ్రదర్ సినిమా కూడా చాలా మందికి బోల్డ్ అంత స్పేస్ ఇస్తుంది. దట్ అరే ఏంటి లిఫ్ట్ లోనే ఇంత కథ నడిపించొచ్చా, మనం ఇంకేదన్నా చేస్తే బాగుంటుంది, ఇలా 9 ఏళ్ల గర్భిణి ఓకే ఈ అబ్బాయి ఫస్ట్ సినిమాకే ఇలా చేస్తున్నాడంటే, అంటే అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ కౌంటింగ్ వెబ్ సిరీస్ అశ్విన్, సో చేస్తున్నా అంటే అండ్ ప్రొడ్యూసర్ మొదటి సినిమా అంటే చాలా మందికి చాలా ధైర్యం ఇచ్చే సినిమా ఇది, అండ్ అట్ ద సేమ్ టైమ్ బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్, డెఫినెట్ గా ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ చాలా ఉంటుంది. ఇట్ ఇస్ వర్త్, నేను ఇంకా నేను చెప్తున్నాను కానీ డబ్బా కొట్టినట్టు అవుతుంది, బట్ ట్రైలర్ చూసారు మీరు, ట్రైలర్ లో ఎక్స్పీరియన్స్ చేసింది, ఓ 2 గంటలు ఆల్మోస్ట్ 2 అవర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు అనే నమ్మకంతో ఉన్నాం. అంటే ఫ్యూచర్ లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేయడానికి ఇష్టపడతారా, లేదంటే మన చౌకౌ చల్లగల సాంగ్స్ వస్తే సాంగ్స్ చల్ల చేస్తారా, ఏంటి మీ మీ నెక్స్ట్ స్టెప్? Entertainment is my step. అన్ని చేయాలి సార్, అనసూయ అన్ని చేయాలి, 360 degrees ఆల్ రౌండర్ ఈ అలాగే డైరెక్షన్ లో కూడా. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే చాలా మంది అంటే అఫ్ కోర్స్ మీడియా పాత్రికేయ ఫెటర్నిటీ అంతా ఆల్వేస్ రుణపడి ఉంటాను నేను, ఏం చేసినా గానీ రోజు ఒక న్యూస్ ఉంటుంది ఏదో ఒకటి నాకు, సో ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ ఫర్ దాట్. కాకపోతే ఈ స్టేట్మెంట్స్ అనేవి నేను ఎప్పుడు ఇవ్వలేదు, నేను ఇంకా చేయను పాటలు చేయనన్నా ఇది చేయనన్నా, నా ప్రయారిటీ డెఫినెట్ గా కొత్తదనం అండ్ యాక్టింగ్ కి ఎక్కువ స్కోప్. నేను చావుకబురు చల్లగా చేయడానికి కారణం కూడా చెప్పాను, ఐ రియలీ లైక్ ద లిరిక్స్ ఆఫ్ ద సాంగ్ అండ్ నేను ఏ రెస్ట్రిక్షన్ పెట్టుకోలేదండి, నాకు పేరు వస్తుంది నేను ఎంటర్టైన్ ఇన్ త్రూ దిస్ మీడియం ప్రయత్నాలు ఉన్నా కానీ అనిపించినా నేను చేస్తాను, కానీ గుర్తుండిపోవాలి అందులో అందరూ పైన పాడడం లోన్ లోటాను అనుకుంటున్నారా లేదా పాట చేశాక అది చాలా. అలాగే నేను సోషల్ మీడియాలో ఎక్కువ క్లాసులు పెడుతున్నాను జనాలకి, నేను ముందు నుంచి పీక్కుంటాను క్లాసులు మీరా ఇప్పుడే వచ్చినట్టు. సో ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇంకొక ప్లగ్ చేస్తాను, థ్యాంక్ యూ బ్రదర్, మే 7th ఎలాగో చూస్తారు. చావు కబురు చెల్లగా కూడా ఆహోలో ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది రైట్ నౌ, మొన్ననే ఫ్రైడే రిలీజ్ అయింది తప్పకుండా. నేనే 2 డేస్ బ్యాక్ చూస్తున్నా. పబ్లిసిటీయా? థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ విరాజ్, థ్యాంక్ యూ రమేష్ గారు, వన్ లాస్ట్ థింగ్, మే 7th ఆహాలో థ్యాంక్ యూ బ్రదర్ రిలీజ్ అవుతుంది చూడండి, ప్లీజ్ వాచ్ ఇట్, అండ్ ఐ విల్ have the same Zoom call again after they all watch. Done. Yeah. Thank you. ఈ రోజు ఇలా వర్చువల్ గా మా మా థ్యాంక్ యూ బ్రదర్ గురించి ఎంతో క్యూరియస్ గా తెలుసుకోవాలి విషయాలు అనుకుని వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్స్. సినిమా చూసి ఐ విల్ వెయిట్ మే 7th ఆహాలో ప్రీమియర్ అయిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.